ఎస్, కడపలో సంచలనం రేపిన వివేకానంద హత్య కేసు. ఇప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి స్వయాన బాబాయ్, అప్పటి ప్రతిపక్ష నాయకుడు బాబాయ్ రాజశేఖర్ రెడ్డి గారికి స్వయాన తమ్ముడు. ఇలాంటి వివేకానంద హత్య కేసు అనేకానేక మలుపులు తిరుగుతోంది. సిబిఐ చేతిలోకి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క అంశం కూడా పెను దుమారం కలిగిస్తోంది. అక్కడున్న వాళ్ళకి దాదాపుగా ఆ నిజాలు తెలుసు అని చెబుతున్న ఒక బాహ్య ప్రపంచంలో ఆ నిజాలు బయటకు రావడానికి సిబిఐ తన పని తాను చేసుకుంటూ పోతోంది. అందులో భాగంగానే చాలామందిని విచారణ తీసుకుంది. దేవిరెడ్డి శంకర్రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. మొన్న చార్జ్షీట్లో కూడా అతని పేరు పెట్టారు. ఆ తర్వాత నిన్న జరిగిన విషయంలో సిబిఐ తన అఫిడవిట్ తను పర్టికులర్గా ఇక్కడ అంటే అవినాష్ రెడ్డి ఎవరైతే ఇప్పుడు కడప ఎంపీ ఉన్నారో అవినాష్ రెడ్డి మీద అనుమానాలు ఉన్నట్టుగా కూడా ఒక లైన్ జోడించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అంటే ఆయనే హత్య చేయించుంటారు అన్న విషయాన్ని అయితే ఇక్కడ తెలియజేస్తోంది. అనేకానేక అనుమానాలకు తావిస్తోంది. అవినాష్ పై అనుమానం ఉన్నట్టుగా సిబిఐ ఓపెన్ అయినట్టుగా ఇక్కడ మనకు తెలుస్తోంది. నిన్న సిబిఐ అధికారులు పులివెందులలోని ఆర్బీఐ అతిథి గృహంలో వైఎస్ అవినాష్ రెడ్డి సన్నిహితుడు ఉదయ్ కుమార్ రెడ్డి, అలాగే ఈసీ గంగిరెడ్డి, హాస్పిటల్ డాక్టర్ అయిన మధుసూదన్ రెడ్డితో పాటుగా సాక్షి బ్యూరో బాలకృష్ణారెడ్డిని కూడా సిబిఐ విచారణకి పిలవడం జరిగింది. అంటే గతంలో కూడా 2-3 సార్లు, ఎందుకంటే మొట్టమొదటిగా వివేకానంద గుండెపోటుతో మరణించారు అని చెప్పిన ఛానల్ సాక్షి కాబట్టి సాక్షిని కూడా పిలవాలి, విచారణ జరపాలి అని అనేక మంది మాట్లాడడం గతంలో మనం చూసాం. అందులో భాగంగానే ఈరోజు సాక్షి బ్యూరోను కూడా పిలిచారు. అవినాష్ రెడ్డి సన్నిహితుడు ఉదయ్ కుమార్ రెడ్డి ఇక్కడికి ఇప్పుడు విచారణకి వెళ్లడం ఈ రోజు మరీ దుమారం రేపుతోంది. అదేవిధంగా సిబిఐ అవినాష్ రెడ్డి వైపు ఆలోచిస్తోంది అంటే దేవిరెడ్డి శంకర్ రెడ్డి దగ్గర నుంచే ఇక్కడ ఈ పీట ముడి విడిందా, సిబిఐ దగ్గర పూర్తి ఆధారాలు సేకరించగలిగిందా అనేది తెలుస్తోంది. దీనికి సంబంధించి గోశాల ప్రసాద్ గారు ఉన్నారు లైవ్ లో, అలాగే ముప్పాళ్ళ సుబ్బారావు గారు అడ్వకేట్ కూడా ఉన్నారు. నమస్తే అండి. ముప్పాళ్ళ గారు చెప్పండి, మొదటి నుంచి మీరు ఈ కేసులో అంటే మనం ఒక రకంగా దస్తగిరి వాంగ్మూలం దగ్గర నుంచి చూసుకుంటేనే అక్కడి నుంచి అనేక అనేక మనుపులు, కొత్త వ్యక్తులు, సరే ఏదేమైనా శంకర్రెడ్డిని తీసుకున్నారు. శంకర్రెడ్డి తర్వాత కొన్ని శంకర్రెడ్డి విషయంలో సిబిఐ మాట్లాడిన తీరు చూస్తే ఇదేమైనా నీరు గారిపోతుందా అన్న అనుమానాలు కూడా వచ్చినాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు అవినాష్ రెడ్డి సన్నిహితుడు ఉదయ్ కుమార్ రెడ్డిని విచారణకి పిలవడం అంటే ఎలా చూడాలి? ఇక్కడ ఒకటి మేడం గారు, ఆల్రెడీ సిబిఐ చేసినటువంటి ప్రిలిమినరీ చార్జ్షీట్లో చాలా స్పష్టంగా చెప్పారు, వివేకానంద రెడ్డి గారు మరణించిన తర్వాత ఇమీడియట్గా అవినాష్ రెడ్డి గారు తన యొక్క సహచరులతో డి శంకర్ రెడ్డితో సహా అక్కడికి వెళ్ళారు అని చెప్పేసి, అని వెళ్ళేటప్పటికీ రక్తపు మడుగులో పడి ఉన్నాడు అని విచారణ తేలిందని చెప్పారు. తర్వాత హార్ట్ అటాక్ అనేటువంటి కథ ఈ శంకర్ రెడ్డి, ఎర్రగంగిరెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి వీళ్ళందరూ కూడా డిస్కస్ చేసుకున్న తర్వాత ఈ కథ బయటకు వచ్చింది. ఇది హార్ట్ అటాక్ అనేటువంటి ఈ కట్టుకథ బయటకు వచ్చింది. అలానే బెడ్రూమ్లు, వాష్రూమ్లు అన్నీ కూడా A1 A5 అంటే దీంట్లో ఎర్రగంగిరెడ్డి, అలానే డి శివశంకర్ రెడ్డి ఇద్దరు కూడా వా సర్వెంట్ మెయిడ్ చేత, లక్ష్మి అనే సర్వెంట్ మెయిడ్ చేత అదంతా కడిగించారు అని చెప్పి చెప్పారు. ఇన్వెస్టిగేషన్లో చాలా స్పష్టంగా ఆ యొక్క మర్డర్ జరిగిన వెంటనే అవినాష్ రెడ్డి వెళ్ళాడు. అవినాష్ రెడ్డి బిడ్డతో నేను చెప్పిన పేర్లన్నీ కూడా డిస్కస్ చేసుకొని ఈ యొక్క థీరీ ఆఫ్ హార్ట్ అటాక్ దీన్ని సృష్టికర్తలు వీళ్ళు సృష్టించేసి మీడియాకి శివశంకర్ రెడ్డి సాక్షి మీడియాకి చెప్పడం, అంతేకాకుండా ఇక్కడ ఇంకోటి మేడం గారు, ఇక్కడ A2గా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నాడో ఆయన విశాఖపట్నం నుంచి చాలా స్పష్టంగా ఇది హార్ట్ అటాక్ అని మొట్టమొదటిసారిగా దాన్ని ప్రకటించాడు. ఆయన్ని ఎగ్జామ్ చేయాలి, ఆయన్ని విచారించడం వరకు ఇంకా వెళ్ళలేదు. అయితే వాళ్ళ చార్జ్షీట్ లో చాలా స్పష్టంగా అవినాష్ రెడ్డికి సంబంధాలున్నాయి అనే విషయాలను కొన్ని రివీల్ అయినాయి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. కానీ దాంట్లో చాలా క్లియర్ గా చార్జ్షీట్ లో ఇంకో విషయం ఏంటంటే మేడం గారు, ఈనాళ్ళు కొన్ని పత్రికలు వచ్చింది కాకుండా ఎవరైతే రంగన్న ఉన్నాడో రంగన్న ఐడెంటిఫికేషన్ పెరడ్ కండక్ట్ చేశారు.
మేజిస్ట్రేట్ గారు ముందు సెంట్రల్ జైల్లో ఐడెంటిఫికేషన్ ప్యాడ్ కండక్ట్ చేసినప్పుడు A12A4 ఎర్ర గంగిరెడ్డి, వై సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్ రెడ్డి, షేక్ దస్తగిరి వీళ్ళ నలుగురు ఇంట్లో నుంచి బయటకు వస్తున్నారు ఆ రాత్రి అని చెప్పేసి అని రంగన్న చాలా స్పష్టంగా చెప్పారు. అవును, మేజిస్ట్రేట్ గారు ముందు ఐడెంటిఫికేషన్ ప్యాడ్ లో వాళ్ళు గుర్తించి చెప్పాడు. అవును, కాబట్టి వాచ్మెన్ కూడా చాలా తీవ్రమైనటువంటి బెదిరింపులు వచ్చినాయి, పేర్లు చెప్పొద్దు అని చెప్పేసి. కాబట్టి రంగన్న ద్వారా కొంత సిబిఐ గ్యాదరించింది, తర్వాత దస్తగిరి మొత్తం గుట్టును బయట పెట్టేశాడు. 164 స్టేట్మెంట్ ద్వారా ఆయన అప్రూవల్ గా మారిపోయి మొత్తం కథను బయట పెట్టేశారు. ఇంకోటి ఏంటంటే దస్తగిరి గారే, దస్తగిరి, ఎర్ర గంగిరెడ్డి ఇద్దరు కూడా A5 మాతో చెప్పాడు. A5 అంటే శివశంకర్ రెడ్డి, డి శివశంకర్ రెడ్డి. మాతో పాటు చాలా మంది సీనియర్ పొలిటీషియన్స్ కూడా ఈ మర్డర్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాబట్టి శివశంకర్ రెడ్డి 90 కోట్ల రూపాయలు ఆఫర్ చేస్తున్నారు, ఇస్తున్నారు ఈ మర్డర్ చేయడానికి అని చెప్పేసి అని దాంట్లో ఇన్వెస్టిగేషన్ లో ప్రూవ్ అయిపోయింది. ఇక్కడ ఎవరైతే రాగిరి, దీంట్లో కొంతమంది సాక్షులు ఈ వాళ్ళకు కూడా రక్షణ కల్పించవలసిన అవసరం ఉంది శ్రీలక్ష్మి గారు. ఎందుకంటే ఎనైతుల కంప్యూటర్ ఆపరేటర్, అలానే రాగిరి లక్ష్మి సర్వెంట్ మెయిడ్, ప్రకాష్ లక్ష్మమ్మ కొడుకట, మరికొంతమంది ఎర్ర గంగిరెడ్డి, డి శివశంకర్ రెడ్డి వాళ్ళ యొక్క పాత్ర ఉన్నది ఈ క్లీన్ చేయటంలోనూ మిగతా విషయాల్లోనూ ఉన్నదే అని చెప్పేసి వాళ్ళు సాక్ష్యం చెప్పారని చెప్పేసి అని సిబిఐ వాళ్ళు వేసిన ఛార్జ్షీట్లో చెప్పారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు సాక్షులుగా ఉన్నారు కాబట్టి ఈ రోజున సిబిఐ కానీ పోలీసు యంత్రాంగం కానీ దీంట్లో ఎవరు సాక్షులుగా ఛార్జ్షీట్లో పొందుపరిచారో, ఎవరైతే చెప్పారని చెప్తున్నారో వాళ్ళకి రక్షణ కల్పించవలసినటువంటి అవసరం సిబిఐ మీద ఉన్న విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలండి. అవును, అంటే ఇప్పుడు గతంలో కూడా, గతంలో మీలాంటి వాళ్ళు మన గోశాల గారు అందరూ మాట్లాడుతూ కూడా ఈ అసలు ఫస్ట్ న్యూస్ గుండె పోటో ఇది కత్తిపోటో అన్న దగ్గరే చాలా పెద్ద తప్పిదం జరిగింది, అక్కడ కనుక తీగ పట్టుకుంటే డొంకంతా కదులుతుంది, ఎవరైతే సాక్షి మీడియాకు చెప్పారు అన్న దాంట్లో కూడా ఇన్ని రోజులు చూసాం. కానీ ఇప్పుడు పర్టికులర్ గా వీళ్ళని పదే పదే ఇప్పుడు సాక్షి మీడియా బ్యూరోని పిలిచి విచారిస్తున్నారు అంటే తీగ దొరికినట్టుగానే చూడాలా? ఇక్కడ ఒకటి మేడం గారు, ఆల్రెడీ అంతేకాకుండా నారాసుర చరిత్ర ఏ ఆధారాలతో రాశారు, నువ్వు చేసిన ఆరోపణలకి దానికి మూలం ఏంటి, ఎవరు చెప్పారు, ఇవి కూడా విచారించవలసిన అవసరం ఉంది. అంటే ఒక మర్డర్ మీద నువ్వు కొన్ని వాస్తవాలను చెప్తున్నానని చెప్పి నువ్వు ప్రజలకి సాక్షి పత్రికల్లో నారాసుర చరిత్రని పెద్ద హెడ్డింగ్ పెట్టేసి ఫ్రంట్ పేజీలో వేశావు, దానికి సంబంధించిన ఆధారాలు ఏంటి, చంద్రబాబు నాయుడా, ఆదినారాయణ రెడ్డా, బీటెక్ రమ్య, ఎవరైతే ఉన్నామండి వాళ్ళ మీద ఎలా చెప్పావు నువ్వు ఆరోపణలు, ఈ సమాచారం నీకు ఎవరు ఇచ్చారు అనేది కూడా సిబిఐ విచారణ జరపవలసి ఉంది.